ఈ ప్రాజెక్టుల వరదలో కొట్టుకుపోతున్నాం అన్నటువంటి భావన కలిగినటువంటి వైఎస్ఆర్ సిపి అవినీతి అవినీతి అంటూ గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. నిన్నటికి నిన్న ఈ మూడు ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున అవినీతికి తెరదీశారంటూ వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు వీళ్ళు మాట్లాడడం జరిగింది. స్పష్టమైన ఆధారంతో మాట్లాడమని హితో పలుకుతున్న వాళ్ళకి, ఈ జిల్లా ప్రజానీకానికి మేలు చేసేటువంటి ఈ ప్రాజెక్టుల మీద బురదేసే ముందు ఒక్కసారి వాటిలో లోపాలు ఎత్తి చూపించండి. ఏమీ చేయకుండా వందల కోట్ల అవినీతి జరిగిపోయిందని ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్ని మరొకసారి తిరస్కరిస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు 36 ప్యాకేజ్ ఏదో హంద్రి నీవాలో అతి ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చేటువంటిది, దాదాపు 80,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కావాలని రద్దు చేసింది అనేటువంటిది మాట్లాడారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టును మొన్నటి దాకా టెండర్ చేసింది వైఎస్ఆర్ సిపి నేత. మీకు గుర్తే ఉండి ఉంటుంది, జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు జీడిపల్లి రిజర్వాయర్లో ఒకవైపు కాంట్రాక్టర్లని మరోవైపు అధికారులని కూర్చోబెట్టి ప్యాకేజీ వారీగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులేంటి, ఏ రకంగా అధిగమించాలని రివ్యూ చేసి ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారు అని అంటే చేస్తున్నారు. ఏదో 54 కోట్ల ప్రాజెక్ట్ని 250 కోట్లు చేశారు అనేటువంటిది. నేను వెంకటరామరెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ అనంతపురం వేదికగా నేను సవాల్ చేస్తున్నాను, 54 కోట్లకు మీరు ప్రాజెక్టు పూర్తి చేయండి, మీకే అప్పగిస్తాం. 54 కోట్లకు ప్రాజెక్టు పూర్తి చేయండి, మిగిలిన ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేద్దాం, జిల్లా ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు రాజకీయాల్లో ఎవరిని ఉంచాలి ఎవరిని తిరస్కరించాలి అనేటువంటిది. అభూత కల్పనలతోటి అసత్యాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దని అడుగుతున్నా. మరోమారు ఈ దుష్ప్రచారాల్ని మానుకోమని నేను చెప్తున్నా. 54 కోట్లది 250 కోట్లకి ఏ రకంగా పెంచుతారు? అసలు టెండర్ డాక్యుమెంట్ చదివారా? టెండర్ ఏ రకంగా ఇచ్చారో మీరు పరిశీలించారా? చేసిన పనికి చేసినంత విధానంలో ఆ టెండర్ పిలవడం జరిగింది. ఒక తట్టెడు మట్టి తవ్వితే తట్టెడు మట్టికే ప్రభుత్వం డబ్బిస్తుంది. మరి ఎక్కడ జరిగింది అవినీతి? ఎత్తి చూపించండి. లేదా 54 కోట్లకి ప్రాజెక్ట్ని మీరు చేయండి, మిగిలిన డబ్బుని ప్రభుత్వ ఖజానాకు మనం వాపస్ చేద్దాం, జిల్లా ప్రజలు నిర్ణయించుకుంటారు అప్పుడు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది. దయచేసి, విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారంటే నేను అర్థం చేసుకోగలను. ఇవాళ ఆయన అక్కస్తోటి, బాధతోటి, ఆక్రోషంతోటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన అస్తిత్వం ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొట్టుకుపోతుందన్న భయం ఆయనకుంది. వెంకటరామరెడ్డి గారు అంతో ఇంతో ఆలోచించగలడనేటువంటి వ్యక్తి కూడా ఇవాళ మాట్లాడుతున్నాడంటే ఇది జిల్లాకు తీరని ద్రోహం చేసేటువంటి విధానం. మరొక్కసారి మీ విషయాన్ని సమీక్షించుకోమని చెప్తున్నాను నేను.